ధన్యవాదాలు ఇదే తీర్మానాన్ని బలపరచవలసిందిగా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి ముక్కుసూటితనానికి పెట్టింది పేరు అనంతపూర్కి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు సభా వేదికపై ఉన్నటువంటి వారందరికీ కూడా నా ఆశీస్సులు ఎందుకు ఆశీస్సులు అంటున్నా అంటే వయసులో నాకందరూ చిన్నవాళ్ళే ఇంక్లూడింగ్ మై చీఫ్ మినిస్టర్ అందుకనే ఆశీస్సులు అంటున్నా మీకందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కార్యవర్గానికి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా నా నమస్కారం నేను ఒకటే మనవి చేసేది అందరూ సామాన్య కుటుంబాల్లో పుట్టినా ఒక్కరికే ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఐదేళ్లకు ఒక్క మారు వస్తుంది గతంలో ఎలా బ్రతికినా ఎలా ప్రవర్తించినా ఆ ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి పీఠము అధిరోహించిన తర్వాత ఆ స్థాయికి తగ్గ విధంగా ఉండాల్సిందే తప్ప ఇంకా నాటి చిల్లర బల్లల పళ్ళు చిల్లర చేష్టలు చిల్లర వ్యవహారాలు చేస్తే నువ్వు ఏం ప్రధానమంత్రి అవుతావు నేను అడుగుతున్నా మిమ్మల్ని చేసిన తప్పును హుందాగా ఒప్పుకొని పది మంది చెప్పింది నిజమా న్యాయమా అనేటువంటి మాట ఆలోచన చేస్తే దాన్ని సర్దిద్దుకుంటే ప్రజారంజక నాయకుడు అవుతాం మేమంతా మోసపోయాం నీ గంభీరమైన ఉపన్యాసం నీ ఆవాభావాలు చూసి ఈయన ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పాను అయ్యా నా వరకు నేను కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరిగి ఇవాళ స్థితికి వచ్చా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది ఏడడుగుల గుంత తీసి దాంట్లో బూట్లు పెట్టామని నిర్ణయం చేసుకున్న తర్వాతనే నేను తెలుగుదేశం పార్టీలో చేరా నేను ఆ నిర్ణయం తీసుకున్న దానికి ముందు నా ఎదుట ఇద్దరు వ్యక్తులు కనపడ్డారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమంగా కనపడ్డారు అందువల్ల నేను ఆయన దగ్గరికి పోయి నేను పార్టీలో చేర్తా నాకు సభ్యత్వం ఇప్పించండి అనేటువంటి మాట్లాడటం జరిగింది నేను చాలా గర్వంగా చెప్తున్నా నా వరకు నేను నా కాన్స్టిట్యూన్సీ లో పవర్ అన్నటువంటిది కాదు మాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది తాడిపత్రిలో ఒకే పార్టీ ఒకే కాన్స్టిట్యూన్సీ నుంచి వరుసగా 1980 నుంచి ఈనాటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నా నేను సీఎం గారి చెప్పా సార్ నాకు మీ టికెట్ లేకపోయినా గెలుస్తా కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచన చేయాల 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేను రాజకీయ కుటుంబం వచ్చినటువంటి నేను కూడా మిగతా వాళ్ళ మాదిరి నాకు మంత్రి పదవి లేకపోతే ఆ పార్టీలకు మైగలుస్తా ఈ పార్టీలకు మైగలుస్తా అనేటువంటిది నాకు లేదు సార్ మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలుస్తా కానీ ఈ రాష్ట్రానికి నీ నాయకత్వం కావాలా మీకున్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదు ఈ జగన్ గారు ఐఎమ్ సారీ జగన్ గారు గాడు అన్నంత మాత్రం నేనేదో ఆయన అన్నట్టు కాదు కించపరిచినట్టు కాదు నాకు ఆ కుటుంబంతో అతనితో ఉన్న అనుబంధం వల్ల నా కొడుకు కంటే చిన్నవాడు నేను చెడ్డి చేసుకున్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఆ మాట అన్నాను తప్ప నాకు గర్వంతో గాడు అన్నటువంటి మాట లేదు ఏదేమైనా ఆ పదం సరైనది కాదు కాబట్టి క్షమాపణ కూడా చెప్పుకుంటున్నాను నేను మనవి చేస్తున్నాను నాకు ఆయన సంగతి తెలుసు ఈ మహానుభావుడు ఎవరి మాట వినలేదు రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి వాడు నేను పని లేకపోయినా అప్పుడప్పుడు కలుసుకునేటువంటి వాళ్ళం ఆయన ఎప్పుడు చెప్పేవాడు దివాకర్ వీడు మన మాట వినడయ్యా వీడు వాళ్ళ తాత మాట తప్ప ఎవరి మాట వినడు అన్నీ వాళ్ళ తాత బుద్ధి లేనటువంటి మాట చెప్పేవాడు
ఇక వాళ్ళ తాత ఎలాంటి వాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా నేను అడుగుతున్నా ఇది బెటర్ అందుకనే నాకు వాళ్ళ సంగతి కూడా బాగా తెలుసు వాడు ఐ యామ్ సారీ మళ్ళా వస్తుంది ఆ వాడది ఐ యామ్ సో సారీ అది ఆ వాడనేది దగ్గర శబ్దాన్ని సూచిస్తుంది తప్ప మరొకటి కాదని నేను మరణం చేసుకుంటూ ఆయన నా దగ్గర పంపించాడు ఎలక్షన్లలో నువ్వు మా పార్టీకి రావాలా నువ్వు అడిగినన్ని సీట్లు ఇస్తాము నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ బాబు నాకు గెలుపుని గురించి నాకెప్పుడు అనుమానం లేదు కానీ నీ దగ్గర వచ్చి ఎక్కడరా బాబు ఊడిగం చేసేది నువ్వు నేను మీ ఆయన ఏమయ్యా తప్పు చేశావని చెప్పేటువంటి వాడిని ఇవాళ నువ్వు చేసేటువంటి తప్పుడు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు లేదు ఎక్కడ అంతా మీ తాత బుద్ధిరా నాయన రాలేదు ఎవరొచ్చారు నా దగ్గర రాయబరం విజయసాయి రెడ్డి గారు వచ్చారు సాక్షాత్ విజయసాయి రెడ్డి గారు వచ్చి నన్ను పార్టీలకు రమ్మంటే బాగుండేది నువ్వు ఎంత కప్పలు కడతావు ఏం నీ అబ్బా నువ్వు జాగ్రత్త నాకంటే డెబ్బై సంవత్సరాలుగా నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది నేను సిల్వర్ స్పూన్ తో పుట్టా సిల్వర్ స్పూన్ తోనే ఈనాటి వరకు బతుకున్నా నువ్వు నీ తాత ఎంతరా ఎంత నీ తాత 2000 రూపాయలు రోడ్డు పనులు చేసేటువంటి వాడు నాకు నువ్వు మీ తాత పులివెందులు చేరే నా పొద్దుటికే నాకు పులివెందుల తాడ్పత్రి పులివెందుల అనంతపురం బస్సులు ఉన్నాయి నీ సంగతి నాకు చెప్తావా ఆ నుంచి ఊర్లో తరుగుతే పులివెందులపై ఆ ఎరుకలోలకు నాయకత్వం వహించావు కానీ రాజారెడ్డి ఓ మాట చెప్పాలా చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు చక్కటి రాత ఉంది అక్కడ మాకు పులివెందుల్లో ఎరుకలోలు ఉన్నారు వాళ్ళకు వేరే పదేం లేదు ఎరుకలోలు అంటే ఎస్టీస్ వాళ్లకు ఆ సంతకు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు సంపాదించేది వాళ్ళ వృత్తి ఏదో ఈయన చదువుకున్నాడు ఇంగ్లీష్ లో మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ బలపనుపై ఆయన తెచ్చుకున్నారు తెచ్చుకొని వాళ్ళకు నాయకుడయ్యాడు ఆ పోలీస్ స్టేషన్ పోయి పోలీసు దగ్గర అదో ఇదో మాట్లాడి రెండు మాటలు మాట్లాడి ఏదో వాళ్ళు నడిపించుకొని రావడమో లేకపోతే దాంట్లో భాగమో సాగమో నాకు కరెక్ట్ కదా లేదు కానీ వాళ్ళ అండతో బతికినటువంటి వాడు తర్వాత మంగంపేటలో గన్లు పడ్డాయి బరైటీస్ అవి ఆనాడు ఈనాడు కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అదొక ప్రాజెక్ట్ అక్కడ వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఇన్నోరికి ఏదో తకరారు వస్తే ఈయనకు ఏదో 4 మనుషులున్నారు 8 కిలోలున్నారు ఈ తకరాలకు పనికి వస్తారని పాపం ఈ రాజారెడ్డి అటు తీసుకొని పోయి పెట్టారు ఏదో ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉంది ఇది ఎట్లా బా మన కళ్ళు సరైనట్టు కాదు కదా మనకు ఏదైనా కనపడితే కదండి ఏమైనా సరే కొట్టేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి సన్నగా సఫా చేశాడు ఆ సఫా చేస్తే రాజశేఖర రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగింది సెక్రటరేట్లో ఇది ఇది ఏదో నేను కల్పించి చెప్పాడు కదా అక్కడి నుంచి డబ్బుల మొహం చూశాడు బాగానే ఉంది ఆయనకు బసిరెడ్డి గారిని ఒక ఆయన మంత్రి ఉండేటువంటి వాడు పులివెందుల్లో ఆయన మంత్రిగా ఆయన అట్టహసభ ఆయన కథ ఎవరు చూసి ఎట్లాగైనా సరే మా వాడు కూడా మంత్రి కావాలని ఏ తండ్రి కూడా లేనంత ప్రేమ రాజశేఖర రెడ్డికి వాళ్ళ తండ్రి పైనది ప్లాన్ రాజశేఖర రెడ్డి చేసేవాడు తండ్రి ఎగ్జిక్యూట్ చేసేవాడు ఎవడంటే వాడు సరే కొట్టు మాదిగా కొట్టే అంతే ఆయన తెలిసింది నాతో ఎప్పుడనేవాడు దివాకర్ ఏం చేస్తాను దివాకర్ ఈ ముస్లిం నా కొడుకు ఏంటో చేస్తాడు అని నాన్నెత్తుకొస్తాడు అవులే బ్రదర్ సరిపోతే నీ గొప్పతనం సరిపోకపోతే ముస్లిం నా కొడుకు అని తిట్టని చెప్పేటట్టు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్షణాలన్నీ వీ దగ్గర ఉన్నాయి వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు అది దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఈయన వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా ఈనాడు బ్లాక్ మనీ ఎంత ఉందో ఎవరు లేదు మాకు తెలియదు క్యాష్ హార్డ్ క్యాష్ బ్యాంకుల్లో రమారమి 1000 కోట్ల రూపాయలు దిస్ జడ్జ్మెంట్ ఈ శాబి యాజ్ ఆన్ టుడే అంత డబ్బున్నాడు రా అన్నా రా అంకుల్ అని చెప్పి ఏదో వచ్చి చచ్చిటే అధూరకంగా ఉన్నాడు వచ్చి రావడంతో డబ్బు ఇవాళ ఎంతమందికి ఎంతమంది డబ్బులు వసూలు చేశాడు సార్ మీకు ఓ మాట చెప్పబోతున్నా ఈయన రేపు కొత్తగా
బంధుత్వం చేశాడు మన మోడీ గారితో 1500 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నాంట అయితే మీరే భయపడతండి 1500 మన జోబులోకి పోయేట్లే తప్ప ఎవ్వరికి ఇచ్చేది చేయడం అది ఆయన సిద్ధాంతం నాకు అర్థం కాదు మా సామాజిక వర్గం రెడ్డి దాని దొంపదగా నేను రెడ్డి కాదేవయ్యా నేను సొక్కం రెడ్డి మా ఇంట్లో ఎవ్వరు వేరే రకంగా లేరు అంత రెడ్డిమే మా మాటలు ఆయన ఒడే రెడ్డి దానివల్ల రెడ్డి సామాజిక వర్గం పైన ఇతరుల పైన ఇతరులకు ఎంత అసహ్యమో ఎంత బాధ ఎంత కోపమో ఉందో ఆయన అర్థం చేసుకోట్లే ప్రతివాడు వచ్చేది అన్న రెడ్డి ఏంది ఎబ్బ రెడ్డి ఏం బాయ్ నేను అడుగుతున్నా ఏం చేశావు మంచి ఏదో చెప్పు ఇప్పటికే అడుగుతున్నా పాపం కష్టపడి తిరుగుతున్నాడు నో డౌట్ ఎండకు తిరుగుతున్నాడు నేను ఇది చేస్తాను అని కాంక్రీట్ గా ఒక్క మాట చెప్తున్నావా నేను అంటున్నా చెప్పడం 24 గంటలు ఆ చంద్రబాబు నాయుడు ఆడున్నాడేమో ఆ మహానుభావుడు మా తెలుగు తిట్టి 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 సంపుతాడు ఉరిదీయాలంటాడు తన్నాలంటాడు కొట్టాలంటాడు అది మన పులివెన్నెల్లో అయితే సరిపోతుంది తప్పుడు ఈ రాష్ట్రంలో సరిపోతుంది అది ఇప్పుడు కొత్త బంధుత్వం ఏర్పడింది అది రోజా అట్లా అట్లా ఉంది అది నేను మనవి చేస్తున్నా చాలా మంది చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ నుంచి తిరోగమనం పట్టాడు ఏం చెప్పారు అప్పుడు బాబు నీకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేటువంటి మాట ఆయన ఎదురుగా కాదు నా ఎదురుగా కాదు వెంకటేశ్వర సాక్షిగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆయనకు ద్రోహం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు సార్ మా పైన కాదు ఇది మీ పైన కచ్చ ద్వేషం మీ మీ శత్రుతను అతను భయపడుతున్నాడు దాన్ని మీరే తక్కువైన లాస్ట్ టైం బీజేపీ అదే మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం చెప్పినారు కదా అది అతనికి ఉన్నటువంటి భయం నేను మీకు ఇది ఎన్నిమార్లు చెప్పింటా లేదు దివాకరేటట్టు ఏది లేదు ఆ పరిస్థితులు అట్లా వస్తున్నాయి మీరేమంటారు మాట్లాడితే నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా అంటారు మీరు ఏది సార్ నాకు అర్థం కాదు 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు చాలదా మీకు ఆశ ఉందా ఈ పైకి పైన వద్దు ఇక రావాలా మీరు పైకి రావాలా ఈ దేశాన్ని ప్రధానమంత్రి అయితే ఆశించి మేము సంతోషించే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉంటారు నేను ఇంకో మాట చెప్తా నేను ఇంకో మాట చెప్తా ప్రతివాడు కుటుంబ పాలనేవాడే నాకైతే అర్థం కాదండి కుటుంబం పాలన ఇట్లా 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 చెమటో వచ్చి మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సర్దిద్దుకొని మీ స్వశక్తితో మీరు కష్టపడి దాన్ని ఇట్లా అని ఈ పార్టీని అభివృద్ధి చేశారు ఇది ఇది మీ సొంత పార్టీ ఇది మీ ఆస్తి దీంట్లో ఎవరికి సందేహం లేదు రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం సార్ నాకు అర్థం కాదు వై నాట్ ఈజ్ నాట్ కేపబుల్ డిడ్ ఎనిబడి టెస్ట్ దట్ డిడ్ ఎనిబడి సేస్ దట్ ఈజ్ నాట్ కాబట్టి అది కాదు రాజకీయాలలో ఏ కులం వాడైనా ఏ మతస్థుడైనా శక్తిని ముందుకు పోవాలి వాడిని పికప్ చేసుకుంటారు మరి నేను సంపాదించిన రాష్ట్రంతా నా కొడుకు పవన్ తీయాలా ఇక్కడ 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 జయదేవ్ ఉన్నాడు జయదేవ్ వాళ్ళకి ఎంత ఆస్తి కోకొల్లల ఆస్తి అది జయదేవ్ తప్పగా ఎవరికైనా పోతుందా నో నో ఇది మీ సొంత ఆస్తి దేర్ ఈజ్ నో డౌట్ వన్ డే ఆర్ అదర్ డే యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ దట్ ప్రాపర్టీ దట్ ఈస్ తెలుగుదేశం టెలిస్టర్ లోకేష్ నేను ఇంకో అడుగుతా ప్రతి ఒక్కడు దానమే దానప్పగాడు కూడా మాట్లాడతాడు రెండు ఎకరాలు నీ అబ్బా మీకు అందరికి చెప్తున్నాది బాయ్ లోకేష్ ఐఎమ్ సారీ లోకేష్ గారు జగన్ మీ నాయన పదవాలి మీ తాతకి ఎంతున్నది రా ఆస్తి ఆయనకు 2 ఎకరాలే అంబారి ఇవాళ ఈ దేశంలోనే ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ ఆయనేం పనిచేశాడు ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ పోస్తాడు నాకు పెట్రోల్ బంక్ ఉంది నేను 10,000 రూపాయలు ఇస్తాను చేతు ఆ రోజు ఆయనకు 10,000 కూడా లేదు ఇవాళ ఎట్లా అయినాడు అదృష్టం కృషి పట్టుదల ఈ మూడు
ఎట్ల బుద్ధి పుట్టిందో పుట్టింది ఆ హెరిటేజ్ అనేది అది ఒక పాలదాన్ని మామూలుగా అయితే ఏం పాలమ్మ అనుకుంటాడు ఓయమ్మ ఓయమ్మ ఆ పాలు ఈరోజు 3,000 కోట్లు దాటిందని అన్నాడు నేను చెప్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపాయి సంపాదించాల్సిన అవసరం లేదు కుటుంబానికి లోకేష్ అంతగా అవసరం లేదు వాడు ఉన్నాడు బుజ్జి బుజ్జి బాబాయ్ వాడు దేవాంశ్ వాడికి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ కష్టపడి దాన్ని 2,000లో బహుశా ఇంకో 4-5 వేలలో 10,000 కోట్లు చేస్తాయి ఎందుకయ చంద్రబాబు నాయుడు డబ్బు నేను అడుగుతున్నా ఎక్కడికి అరే మాట్లాడితే పోలవరం ఏందో జరిగింది ఏం జరిగింది నాయన పోలవరంలో ఆ పాపం అనేది ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో కిరణ్ కుమార్ కు రావాలి తప్ప మరెవరు కాదు ఈ టాల్స్టాయ్ అనే కంపెనీ హోప్లెస్ కంపెనీ ఇది లాభం లేని కంపెనీ అంత పెద్ద పనిచేసేటువంటి శక్తి లేకపోయినా మా వాడికి ఏదో ఏదో ఎలా పుట్టింది మా వాడికి కిరణ్ కు సో టాల్స్టాయ్కి ఇచ్చారు బాబు గారు అధికారం లేకొచ్చే తర్వాత చూస్తే ఆయనకే బోకూరుగా 19 లోపల ఎలక్షన్ లోపల నేను ముగిస్తాను ఎట్లా ముగిస్తారు సార్ మీరు ఎట్లా ఏమై చేస్తారు సార్ మీ దగ్గర చెప్పలో మీ దగ్గర 1 రూపాయి లేదు మీ దగ్గర ఎట్లా చేస్తారు మీరు ఆయనకు నమ్మకం విశ్వాసం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన నేను ఎలక్షన్ లో ఎంపీకి ఎలక్షన్ లో పోటీ చేసే రోజుకు మా అనంతపూర్లో బీజేపీకి టికెట్ ఇవ్వాలి అనంతపురికి టికెట్ ఇవ్వాలని సీఎం గారు వెంకయ్య నాయుడు గారు వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు నేను ఫోన్ చేస్తే సీఎం గారికి సారీ సార్ మీరు బీజేపీకి ఇచ్చేటట్టుకంటే రామ్రావు నేను మాలుకుంటాను నేను పోటీ చేయనండి ఎంపీకి అని చెప్పాను నేను వెంకయ్య నాయుడు గారికి కూడా చెప్పాను సార్ మీ వాడు వస్తే మీ బీజేపీ వస్తే నేను మట్టాస్ ఐఎమ్ సారీ ఐ వోట్ కట్టెస్ ఐ విల్ కన్ఫైన్ టు మై తాడ్పత్రి అనేటువంటి మాట చెప్పాడు మరి వాళ్ళు ఏం అవస్థ పడ్డారో నాకు తెలియదు కానీ ఏదో నాకు టికెట్ ఇచ్చారు మేము గెలిచాం ఈ మాట ఏదో చెప్తున్నా అంటే ఆనాడు బీజేపీ అనేది ఎక్కడా లేదు కేవలం చంద్రబాబు నాయుడు యొక్క దయాదాక్షిణ్యం వల్ల 2 ఎంపీ టికెట్లు 2 ఎంపీలు ఒక 5 మంది 6 మంది వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు ఎందుకు చంద్రబాబు నాయుడుకు నాకున్నంత బుర్ర తెలివి లేదా దండిగా ఉంది లేదు ఇది సెంట్రల్లో ఏదో బీజేపీ వస్తుంది పోతే పోయిందప్ప 4 సీట్లు ఏదో వాళ్ళతో బాగుంటే రాష్ట్రము లాభపడుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఆ పని చేశారు తప్ప మరొకటి కాదు ఒక సంవత్సరం లోపలే సీఎం గారు నేను మా మంత్రి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంపీలు అందరం కలిసి జైట్లీ గారి దగ్గర పోయాం జైట్లీ గారు మీటింగ్లో ఉన్నారు మేము ఆయన వచ్చేదానికి ఒక 5 నిమిషాలు అయితే మేము కూర్చున్నప్పుడు నేను సీఎం గారికి చాలా స్పష్టంగా సార్ యూ మస్ట్ లిజన్ హియర్ సీఎం గారు మేమంతా కూర్చున్నప్పుడు నేను ఆయనకు చెప్పాను ఇది కొనసాగే కాపురంగా సార్ ఎప్పుడో ఊరు విడాకులు తీసుకోవాలంటే ఇది ఏమిటికి స్పందించడం కదా అంటాడు అంతే ఈ పెద్ద మనిషి వెంటనే అవును కాదని చెప్పేటువంటి మనస్తత్వం లేదు ఆయన దగ్గర ఇట్లా అన్నాడు నేను తర్వాత చెప్పా ఇప్పటికి నేను 2 మార్లు ఆయన దగ్గర పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి టీ తాగిన సందర్భంలో నేను స్పెషల్ స్టేటస్ గురించి నేను ఆయనతో మాట్లాడితే నాకు సరైనటువంటి సమాధానం కూడా రాలే కడాక మా ముఖ్యమంత్రి గారు మరి ఇష్టట్లని అన్నాడు ఆయన అది కూడా అల్ల నాకు అర్థమైంది నాయన ఇది జరిగేది కానీ నేను అప్పుడే చెప్పా సార్ మనకు ఇది కుదిరే బంధం కాదు ఏదో రోజు విడాకులు తీసుకోక తప్పదు మీరేందో స్పెషల్ స్టేటస్ని పని మాట లేనట్టుగా ఆయన చుట్టూ తిరుగుతున్నాడు సార్ రా సార్ సారీ అనేటువంటి మాట నేను చెప్పినప్పుడు ఇట్లా అన్నాడు ఈయన మీద మాట్లాడండి అన్ని తల ఊపుతాడు మనంతగా మనం అర్థం చేసుకోవాల్సింది తప్ప నోరు పేది మాట్లాడు ఆ డబ్బు విషయంలో కూడా ఆయన్ను మోసం చేశాను స్పెషల్ స్టేటస్లో ఏమొస్తుందో చెప్పు
దాంట్లో ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి లాభ నష్టాలు నయా పరిస్థితో సహా చెప్పవయ్యా అంతకు తక్కువ లేకుండా అంత ఎక్కువే ఇస్తాము నువ్వు ఒప్పుకోంటే బోల్తా పడ్డాడు మన ముఖ్యమంత్రి అయితే నాకైతే నమ్మకం లేదు బోల్తా కాదు బోల్తా పడ్డట్టుగా నటించాడు ఎందుకు నటించాడు అది కూడా అడిగా ఏం చేస్తావు చెప్పు దివాకర్ రెడ్డి ఆయన అధికారంలో ఉన్నాడు ఆయన దించుతావా అది లేదు మన చేత కాదు ఏదో ఎట్లో అట్లా మర్యాదగా ఆయనకు ఇట్లా సలాం పెట్టు అట్లా సలాం పెట్టు ఏదో 10 రూపాయలు సంపాదించుకుంటే రాష్ట్రానికి మంచి చేసే వాళ్ళం అవుతాం ఈరోజు ఆయనతో కొట్లాడితే ఏమవుతుంది ఏమవుతుంది చెప్పు నువ్వు ఏమవుతుంది అని అన్నాడు నిజమే కానీ మన వాళ్లకు ఎందుకో అర్థం కాదు మా వాడు జగన్ గారికి అంతకో అర్థం కాకుండా స్పెషల్ చార్ నేను ముక్కు తగ్గుపెట్టుకుంటా ఈ నరేంద్ర మోడీ ఉన్నంత వరకు స్పెషల్ స్టేట్ అనేటువంటి మాట రాజుగా రాదే రాదు ఇది నేను ఇవాళ కానీ చెప్తాను ఇది 4 సంవత్సరాల క్రితం చెప్పా వారికి చెప్పా నాయంత తొందరగా బయటపడేవాడు కాబట్టి అన్నిటికీ తలకాయ ఉంటాడు.